చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో మా భక్తి జీవితంలో ఉండకూడనివి, మీ ఎదుట మేము మాట్లాడకూడనివి తండ్రి. లోకంలో ఉన్న దృష్టికోణం ఆధ్యాత్మిక జీవితంలో ఉండకుండా ఉండడానికి మీ కుమారుని యొక్క వెలుగు ఎంత అవసరమో ఈ మొదటి రోజు మాటల్లో నేరుగా మీ పిల్లలతో మీరు మాట్లాడండి తెలియక తండ్రి. మీ ఎదుట కూడా మేము ప్రదర్శిస్తున్న ప్రదర్శన అది ఎంత పాపమో ఒక్కసారి మాకు తెలియజేస్తారని ఎదురు చూస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన వారందరికీ క్రీస్తునామ శుభములు. వేదిక ముందున్న సేవకులకి అందరికీ మరొక్కసారి క్రీస్తునామ శుభములు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇది రెండవసారి మాట్లాడడం. ఈ రెండవసారి మొదటి రోజు సభలో భక్తికి అవసరమైన కొన్ని విలువైన సంగతులు ఈరోజు మనం వినాలి. ఈరోజు భక్తికి సమాజానికి వేరియేషన్ కనిపించడం లేదు. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే సెల్ఫీ యుగం. వినబడితే అమోహం, వినబడకపోతే అమాయకత్వం. ఈ సెల్ఫీ యుగంలో ఎంత తీవ్ర స్థాయికి పోతుందంటే ఈ మానవాళి మనిషి చనిపోయి ఆలేడుస్తూ శ్మశాన వాటికలో కూడా దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్న కుటుంబాన్ని పక్కకు దోసి శవంతో ఫోటో తీసుకుంటున్నారు. అసలు సిగ్గు, కనికరం, జాలి, దయ ఇవేమి ఉండవండి. ఇప్పుడు ఇల్లు గాలు ఒకడేడుస్తుంటే ఆ ఇంటి ముందు నిలబడి ఇంకొకటి సెల్ఫీ తీసుకుంటాడు. ట్రెండ్ అది, దీన్ని సెల్ఫీ యుగం అంటారు. ఇది భక్తిలోకి కూడా వచ్చేసింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పదం మీరు వినే ఉండి ఉంటారు. నేను, నాది, నేను కనబడాలి, దీన్నే సెల్ఫ్ డబ్బా అంటారు. బయటున్న దానిని దేవుని ముందుట కూడా మనం ప్రదర్శన చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు గిటార్ ప్లే చేస్తున్నాడు అనుకోండి, ఈ సంఘంలో సెల్ఫీ, అందరూ నన్ను చూడాలి. కోయర్ జరుగుతుందనుకో, అందులో ఉన్న వారందరికీ ఏముంటుందో తెలుసా? సెల్ఫీ, అందరూ మమ్మల్ని చూడాలి. ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నాడంటే నేను అందరికన్నా ధీటుగా మాట్లాడాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్, నన్ను చూడాలి. ఒక వ్యక్తి పాట పాడాడంటే తన కొరకు పాట పాడు, అందరూ నన్ను చూడాలి. ఈ కార్యక్రమాల వెనక ఆ కార్యములో ఎవరైతే పాల్గొన్నారో ఆ మనిషి దగ్గరికి మిగిలిన మనుషులు వచ్చి బ్రదర్ అదర కొట్టేశారు అనాలన్నమాట. ఎర్ర కొట్టేశారు, అదర కొట్టేశారు. చూసారు డైలాగ్స్, పంచి డైలాగ్స్ అంటారు వీటిని. ఇలాంటివన్నీ చెబితే దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. నీ సెల్ఫీ యుగాన్ని బయట అప్లై చేసుకో. దేవుడితోనే సెల్ఫీ దిగాలనుకున్నావు అనుకో, నీకు అదే లాస్ట్. ఇక ప్రదర్శన ఎక్కడైనా చేయొచ్చు, సన్నిధిలో కాదు. నువ్వెక్కడెలా తిరుగుతావో తిరిగిపోయి పర్వాలేదు, దేవుని ముంగిట కట్టింగ్లు ఇవ్వకూడదు. కుదరదది. దేవుని దగ్గర ఉండేవాడు ఒదిగి ఉండాలి, దేవుని దగ్గర ఉన్నవాడు అణిగి మణిగి ఉండాలి, తనను తాను తగ్గించుకోవాలి. అది ప్రసంగికుడికి తెలియాలి, పాట పాడుతున్నవాడికి తెలియాలి, వాక్యం చదువుతున్నవాడికి తెలియాలి, వింటున్నవాడి దగ్గర నుండి చెబుతున్నవాడి వరకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది సంఘంలో పనిచేయదు.
మన నమ్ముకున్న దేవుడు బీరాలు మాట్లాడుతున్నవాని వెనక కితాబులు ఇచ్చే దేవుడు కాదు. ఆయన పండితుల వైపు తలెత్తి చూడడు. నేను పాపిని, పనికి రాని వాణ్ణి, దీనుడను, ఈ సమాజంలో దుర్భరమైన వాణ్ణని ఎవడైతే అంటాడో వాడి వైపు తలెత్తి చూస్తాడు. ఘనాపాటీలు ఆయనకు అవసరం లేదు, ఘనహీనులు ఆయనకు కావాలి. అందుకే ఈరోజు ఒక సరళమైన దృక్కోణంలో దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గిల్బర్ట్ గిత్ అనే ఒక ఆయన రచయిత, ఫిలాసఫర్, వక్త, ఆయన ఒక మంచి మాటను ఉపయోగించాడు. ఆయన ఏమంటాడంటే, గిల్బర్ట్, సూర్యుని మనం చూడలేము, సూర్యుడు లేకుండా ఈ లోకాన్ని మనం చూడలేము. మేధావులు మాట్లాడుతున్న మాటలు చిన్నగా ఉంటాయి, ఆ మాటను ఒక్కసారి నిలబడి ఆలోచిస్తే అందులో చాలా పెద్ద సారం ఉంటుంది. సూర్యుడిని నేరుగా మనం చూడలేము, అయితే నిన్ను చూడలేం గనక నీవు మాకు వద్దు అనుకుంటే లోకాన్ని చూడలేము అని మాట్లాడుతూ తర్వాత కిందంటాడైనా, దేవుణ్ణి ప్రత్యక్షంగా మనం చూడలేం, దేవుడు లేకుండా లోకాన్ని చూడలేం అన్నాడు. అర్థమైన వారికి అమోహం. దేవుడు లేకుండా ఈ లోకాన్ని మనం చూడడం అనేది అసంభవం. ఆయన ఏంటో నాకు అర్థమైతే నా ఆరిజిన్ ఏంటో నాకు అర్థమవుద్ది. ఆయన ఏంటో నాకు అర్థమైతే సంఘంలో నేను ఎలా ఉండాలి, సంఘాన్ని నేను ఎలా ప్రేమించాలో నాకు అర్థమవుద్ది. ఆయన ఏంటో నాకు అర్థమైతే సమాజాన్ని నేను ఏ దృక్కోణంలో చూడాలో నాకు అర్థమవుద్ది. ఆయన ఏంటో నాకు అర్థమైతే ప్రేమ ఏంటో నాకు అర్థమవుద్ది. ఆయన ఏంటో నాకు అర్థమైతే నేనేంటో నాకు అర్థమవుద్ది. ఇదంతా అర్థం కావాలి అంటే ఆ సూర్యుడు చాలా అవసరం. భౌగోళికంగా కనబడుతున్న సూర్యుడు లేకుండా ఏ వస్తువుని మనం ఎలా అట్లా చూడలేమో, నీతి సూర్యుడు లేకుండా ఈ ప్రపంచాన్ని, చివరికి మనల్ని మనం కూడా చూసుకోలేము. అందుకే మలాఖీ గ్రంథంలో క్రీస్తు వారిని గూర్చి ఆ ప్రవక్త ఏమని కితాబు ఇచ్చాడో చూడండి ఒకసారి. మలాఖీ గ్రంథం, అందరూ బైబిల్ చూడాలి, సెల్ఫీ బావులు మరీ ముఖ్యంగా చూడాలి. మలాఖీ గ్రంథం 4:2 అయితే, నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నా నామమందు భయభక్తులు గలవారు, ఇదిగో నా నామమందు భయభక్తులు గలవారు అంటూ కొనసాగిస్తున్నాడు. నీతి సూర్యుడు ఉదయించును, భక్తుల మీద ఆ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరా నీతి సూర్యుడు? ప్రకటన గ్రంథానికి పోతే ఆయన ఎవరో మనకు తేలిపోద్ది, ఆయనే యేసుక్రీస్తు. దావీదు చిగురును, ఏకువ చుక్కను అంటాడు ఆయన. ఆ నక్షత్రమే, ఆ సూర్యుడే యేసుక్రీస్తు. ఆయన భక్తుల మీద యేసుక్రీస్తు వారు ప్రకాశిస్తే ఆ భక్తిలో ఆరోగ్యకరమైన జీవితం ఉంటుందట. ఆరోగ్యకరమైన లేగదోళ్ళు చెంగు 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 అని ఎట్లయితే పరిగెడతాయో, ఆరోగ్యం కలిగిన భక్తుడు కూడా అట్లానే ఉంటాడన్నట్టు. ఆరోగ్యం కలిగిన ఒక జంతువు ఎలా ఉంటుందో, ఆరోగ్యం కలిగిన భక్తుడు కూడా అట్లానే ఉంటాడు అన్నాడు. మరి నాకు ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది నా భక్తిలో, నాకెప్పుడు ఆరోగ్యంగా నేను ఉండగలను, నేను గంతులు వేయగలనంటే, సూర్యుని వెలుగు చాలా అవసరం. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు. ఆయన నా జీవితంలో ప్రకాశిస్తే
నేను ఎలా ఉండాలో నాకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు చెప్పే మాట, గాస్పల్ డెప్త్ తెలియకుండా నేను సమాజంలో సంఘంలో దేనిని చూడలేను. సువార్త యొక్క లోతు ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో సమాజాన్ని చూడడం నాకు అర్థమవుతుంది, నన్ను నేను చూసుకోవడం నాకు అర్థమవుతుంటుంది. అందుకే ఒకరోజు ఒక చిన్న కుటుంబం ఉంది బేతనియాలో, చాలా చిన్న కుటుంబం. అప్పటికే వార్నింగ్స్ వస్తున్నాయి స్థానికంగా యూదుల నుండి. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నజరేతు వాడట కదా, ఏసట కదా, ఆయన నామము విస్తృతముగా ప్రసరింపబడుతుందట కదా. మరలా చెబుతున్నాం, ఆ నామమును ఉచ్చరించిన, ఆ నామమును ధ్యానించిన, ఆ నామము మీద మేమున్నామని ఆయనకి మేము సభ్యులం, ఆయనకి మేము క్లోజ్ సర్కిల్, ఆయనకి మేము క్లోజ్ ఫ్యామిలీస్, ఆయన మాకు డియర్ మోస్ట్ డియర్ ఫ్రెండ్ అని ఎవరైనా చెప్పుకున్నా మీకు చెబుతున్నాం రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తాం అని సార్వత్రిక ప్రకటన సమాజంలో వెలువడిపోయింది. బాగా వినాలి, టెన్సెస్ తెలియకుండా వాక్యం చదివితే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఎందుకు ఇదంతా ఎవరిస్తున్నా అంటే, బైబిల్లో ఒక వాక్యాన్ని మనం కదిపినప్పుడు ఆ వాక్యాన్ని రాస్తున్న రైటర్ యొక్క ఇంటెన్షన్ తెలియాలి. బైబిల్ చదివారు గమనించుకోండి, ఆ రైటర్ యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో ఆయన నడిపిస్తున్నాడో తెలియాలి, అప్పుడు మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఉద్దేశం తెలియకుండా టెన్సెస్ మర్చిపోయి బైబిల్ మనం చదివితే ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇద్దరు లవర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు చాలా ప్రేమికులు, గాఢముగా ప్రేమించుకుంటారు. వాళ్ళు ప్రేమించుకుంటున్నప్పుడు అమ్మాయికి బర్త్డే, రేపు బర్త్డే అనగానే ఈరోజు అమ్మాయికి ఫోన్ చేసి అబ్బాయి అన్నాడు ఏమనంటే, ఇదిగో రేపు నేను నీకు రింగ్ ఇస్తా అన్నాడు, రేపు నీ బర్త్డే కదా అన్నాడు. ఉదయం అవుతుంది, ఫోన్ చేశాడు, మాట్లాడుతున్నాడు, రాత్రి అంతా ఇడికి నిద్ర పెట్టలేదు, రాత్రి అంతా ఆవిడికి నిద్ర పట్టలేదు. ఓ ఎప్పుడవుతుందా రోజని చూసి మేలుకొని మాట్లాడేసుకుంటున్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఇంకా అమ్మాయి ఉండలేక అడిగింది, ఇంకా ఆపు నీ సోది, రింగిస్తానన్నావు రింగేది అని అడిగింది. ఇచ్చాను కదా అన్నాడు. ఏమిచ్చావు రింగు, రింగిస్తానన్నావు ఉదయం నుంచి ఇదే కబుర్లు చెబుతున్నావు నాకు అన్నాడు. అరే బుజ్జి నీకు రింగ్ ఇచ్చాను కదా, మాట్లాడుతాను కదా అంటే, అప్పుడు తలుక్కు మన మెరిసింది అమ్మాయికి, ఆహా నువ్వు అన్న రింగ్ ఈ రింగా, నేను ఈ రింగ్ అనుకున్నా. ఇంటెన్షన్ తెలియకపోతే పరిస్థితి అట్లా ఉంటుంది, ఉద్దేశం తెలియకపోతే రింగ్ మారుద్ది. ఉద్దేశాలు తెలియాలి. బైబిల్ చదువుతున్నప్పుడు గ్రంథకర్త యొక్క ఆ వైఖరి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకే యెషయా గ్రంథం చదువుతున్నాం అనుకోండి, ఆయన శైలి, ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే రాజుల వ్యవహార శైలి యెషయా. అదే మా యోహాను సువార్త మనం చదువుతున్నాం అనుకోండి, అది గ్రీకు ఫిలాసఫీకి సంబంధించినది దగ్గర శైలి. అదే మత్తయి గారు చదివనుకోండి, యూదుల యొక్క ఆరిజిన్స్ మాట్లాడతాడు ఆయన. అదే లోకా గారు చదివనుకోండి, అటు హిస్టారికల్గాను ఇటు థియరీని రెండు కలగలిపి మాట్లాడే ఒక వైద్యుడు. ఇది బైబిల్ చదివే విధానం. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం, ఈ చదువుతున్నప్పుడు మనకు తెర మీదకి వస్తున్న అధ్యాయం ఏంటంటే యోహాను సువార్తలో జరుగుతున్న అధ్యాయం. ఇప్పుడు నేను లేవని చూస్తున్నాను, చిన్న ఫ్యామిలీ, బాగా వినండి, సమయం తక్కువ ఉంది. బేతనీ అనే ప్రాంతంలో చాలా చిన్న కుటుంబం, యేసుక్రీస్తుకి చాలా ఇష్టమైన కుటుంబం. ఆ ఇష్టమైన కుటుంబంలో స్థానికంగా ప్రకటనలు, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వచ్చాడని తెలిసినా, ఆయనకి ఎవరైనా షెల్టర్ ఇచ్చారని తెలిసినా, ఆయన ఉండడు మీరు ఉండరని ప్రకటన బాహాటంగా తిరుగుతుంది. అలాంటి టైంలో దినములు దూరం అంతున్నాడో, మరి ఎంత దూరం ఉన్నాడో పక్కా లెక్క మనం వేయలేదు, కానీ
ఆ లెక్కను మీరు చూస్తే బేతనీయక కొంచెం దూరముగా ఉన్నాడు ఆయన. ఆ దూరముగా ఉన్నప్పుడు ఈ క్లోజ్ ఫ్యామిలీలో ఒక విపత్తు జరిగింది. వాళ్ళిద్దరు సిస్టర్స్, వాళ్ళెవరు? మార్తా మరియా. మార్తా మరియలకి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరేంటి? లాజరు. భక్తుల పేర్లు అడిగితే తక్కువ మంది చెప్తారు, అదే యాక్టర్ల పేరు అడిగాం అనుకోండి అందరూ చెప్పేస్తారు. మనతో వచ్చిన గొడవ అది. భక్తుల పేర్లు చాలా తక్కువ మంది చెప్తారు, అక్కడ లాజరు, అక్కడ మరియా. మరి మిగిలిన అందరూ వాళ్ళ భక్తులే, వాళ్ళ భక్తులే. అందుకే ఈ మధ్యకాలంలో ఒక మాట అంట, మరలా అంట, భక్తి అన్న పదానికి కూడా మీనింగ్ తెలియాలరా అయ్యా, అది తెలియకపోతే అర్థం కాదు. ఎట్లనే చెప్పనా, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, తీర్థయాత్రలు జరుగుతున్నప్పుడు ప్రకటన చేస్తారు కమిటీ వారు. ఏమని ఏమని కమిటీ చేస్తారు? ఇంది మూలముగా యావత్ ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, ఇదిగో సాయంకాలం జరుగు డ్యాన్స్ ప్రోగ్రామ్ని యావన్ మంది భక్తులు వచ్చి విచ్చేసి విజయాన్ని చేకూరుస్తారని అందరికీ ప్రకటన చేయడం జరుగుతుంది. ఇందు మూలముగా కమిటీ వారి విజ్ఞాపన. భక్తులు అందరూ వస్తారు సాయంత్రం. ఎవరా భక్తులు? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూసే వాళ్ళందరూ కూడా భక్తులే. వాళ్ళు భక్తులే, వాళ్ళు ప్రేక్షి పాత్ర, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి కూడా అదే భక్తి అన్న పదాన్ని తగిలించుకుంటే వాళ్ళకి మనకి తేడా ఉండొద్దు, వాళ్ళకి మనకి ఏరియేషన్ ఉండొద్దు, వాళ్ళకి మనకి వ్యత్యాసం కనిపించొద్దు. కనిపించకపోతే నువ్వు క్రీస్తు కుమారుడు అని ఎట్లా తెలుస్తుంది? అదే చూద్దాం ఈరోజు, అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చిన్న ఫ్యామిలీలో అబ్బాయి చనిపోయాడు, నాకు తెలిసి ఆ ఇంటికి ఎవరు ఇంకా మగదిక్కు లేరు. ఎప్పుడైతే మగదిక్కు లేరో యూదులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చారు. కానీ విషయం ఏంటంటే ఇన్ని రోజులు ఎవరు కూర్చైతే గొప్పగా చెప్పారో, ఇన్ని రోజులు మాకు ఏమున్నా ఏమి లేకపోయినా ఆ యేసుంటే చాలు అని ఎవరిని కూర్చైతే గొప్పగా చెప్పారో, కనీసం ఆయన ఆ అబ్బాయి యొక్క అంత్యక్రియలకు కూడా రాలేదు. బాగా వినాలి, సెల్ఫీ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. కనీసం ఆయన అంత్యక్రియలు కూడా రాలేదు. 4x24 సుమారు 96 గంటలు. ఈ 96 గంటల్లో ఆ కుటుంబం ఏకాంతముగా బిక్కుబిక్కుమని, సమాజం ముందు ఎవరిని కాదని, ఎవరితో కలిసి ఉండమని, ఎవరికి వేరుగా నిలబడిందో ఇప్పుడు ఆయన జవాబు రావట్లా. ఆయన దగ్గరికి సమాచారం పంపించారు 11:3. ఆయన దగ్గరికి వార్త వెళ్ళింది, లాజరు రోగి అయి ఉన్నాడు, లాజరు భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు అని. కానీ ఆయన ఎలా, ఆయన లేట్ చేస్తున్నాడు. బాగా వినండి, భక్తి జీవితంలో ఉన్నవారు, మనకు కొన్ని కొన్నిసార్లు సమాధానం రాదు. మన కన్నీటి ప్రార్థన చేస్తాం, మోకాలో ప్రార్థన చేస్తుంటాం, దేవుని ముందు ఎంతగానో గోజాడతాం, చివరికి మనకు రమ్యమైన పదాలు కూడా మనకు తెలుసు, యెహోవా రఫా అని. అంత గ్రావిటీతో మనం అంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుని సమాధానం మనకు దొరకకపోయేసరికి వెంటనే మనలో వచ్చేయేంటో తెలుసా? అనుమానాలు. మన నమ్మిన దేవుని మీద మనకి అనుమానాలు వస్తాయి. ఈ అనుమానాలకి దూరం మనం జరగాలంటే ఒకసారి ఆ చిన్న ఫ్యామిలీని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కన్నీటి లోయలో ఆ కుటుంబం 96 గంటలు ఉంది. కన్నీటి యాత్రలో ఆ కుటుంబం 96 గంటలు నడుస్తుంది. 96 గంట ప్రార్థన చేసి రిజల్ట్ వచ్చిందో లేదో చూస్తాం మనం. ఒకరోజు ప్రార్థన చేసి మన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అని చూస్తాం మనం. ఆ కుటుంబాన్ని చూడండి, 4 రోజులు లెక్కగడితే 96 గంటలు. 96 గంటల్లో ఎక్కడా ఏ కొసాన ఆయన జాడ కనిపించడంలా. స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు, శత్రువర్గంగా ఫీల్ అవుతున్న యూదులు వచ్చారు,
అందరూ వచ్చారు. సమస్తము ఎవరి కొరకైతే మేము కాదనుకుని ఈరోజు వేరుగా మేము నిలబడ్డామో, ఆ యేసే మాకు సమాధానం ఇవ్వకపోతే మేమేమైపోవాలని బిక్కు బిక్కు మనం చూస్తున్నారు ఈ సిస్టర్స్ ఇద్దరు. అలాంటి టైంలో యేసు కావాలనే ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయనకు ప్రియమైన సంగమా, ఆయన ప్రియులు యొద్దకు ఆయన కావాలనే ఆలస్యం చేస్తాడు. బాగా వినాలి, ఆయన ప్రియుల దగ్గరికి ఆయన సన్నిధి లేదా ఆయన సమాధానం రావడం ఆలస్యమే అవుద్ది. ఎందుకో తెలుసా, ఆయన కోరుతున్నది ఏదో ఉంటుంది అక్కడ. సమస్యల సుడిగుండంలో ఎదురెదలేక ఎటుపోవాలో మనకు అర్థం కాక చివరికి దేవుణ్ణే ప్రశ్నించి దేవుణ్ణే కాని మాటలని ఆయన అనుమానిస్తాం మనం. ఆ రోజు మార్త అంది, ప్రభువా, బాగా వినాలి, తెలిసిన సందర్భమని వదిలేయకండి, మనకు తెలియని భక్తి ఎంతో అందులో ఉంది. మార్త అంటది, ప్రభువా, నువ్వెక్కడుంటే మా బ్రదర్ చనిపోకుండా ఉందుడు తెలుసా, అయినా నీకు వార్త పంపించాం, ఎందుకు నువ్వు పట్టనట్టుగా ఉన్నావు ప్రభువా అన్నట్టుగా మాట్లాడుతుంది మరియా లేదా మార్త. నీకు విషయం అర్థం అవ్వట్లేదు, మీ తమ్ముడు మరలా లేస్తాడు అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది ఎవరికి, మార్త. సెల్ఫీ వస్తుంది చూడండి అక్కడ, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయి ఆవిడ అంటుంది ఇసుకుగా ఎదురు చూసి చూసి చివరికి ఆయన వచ్చి ఒక మంచి మాటతో ప్రపంచానికి ఆ కార్యము ద్వారా రుజువు చేసుకోవాలని ఆయనంటే ఆ అమ్మ ఏమంటుందో చూడండి ఒకసారి. యోహాను సువార్త వచనం చెప్పండి అన్న, యోహాను సువార్త 11:24 వచనం, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. ఏమంటుంది, అంత్య దినమందు పునరుద్ధానమందు ఆయన లేచునని నేను ఎరుగుదును అంటుంది. ఎందుకు ఇంత ప్రశ్నలో ఆవిడ మాట్లాడుతుందంటే ఆ టైంలో మనం ఉంటే మనం ఇంకా ఎక్కువ మాట్లాడదు. బ్రహ్మాండంగా చక్కగా మనం అక్కడేం తీసిపోం తెలుసా. ఆ రోజు మార్త, నీకు సమాచారం వచ్చింది నా యొక్క సహోదరుడు లేదా నీకు సహోదరుడు వంటి వాడు, నీ సహోదరి మనులు, నీకు క్లోజ్ ఫ్యామిలీగా మేము ఉన్నాం, ఎన్నోసార్లు మీకు షెల్టర్ ఇచ్చాం మేము, ఈ మార్గము గుండా పోయినప్పుడు ఖచ్చితంగా మీరు మమ్మును చూడాలని మేము మిమ్మును చూడాలని ఎంత ప్రేమ కావి మన మధ్య నడిచేదో అది మీరు ఎరుగనిది కాదు ప్రభువా, కేవలం మీరు లేకే మా యొక్క సహోదరుడు చనిపోయాడు, మీరుంటే దేవుడు మీరు ఏది ఏడుకున్నా ఆయన ఖచ్చితముగా జరిగిస్తాడు, మీరు లేక ఏడుకోలేదు గనుక. ఇప్పుడు అంటుంది బాగా వినండి, పరిస్థితులు చేజారిపోయాయి అంత. ఆ ల్యాండింగ్కి వస్తుంది మార్త. మన జీవితాల్లో వద్దన్నా ఏదో ఒక రోజు ఈ పరిస్థితి ఖచ్చితముగా వస్తుంది. పరిస్థితులు చేజారిపోయే సమస్యలు ఎన్నో మన ముంగిట పలకరిస్తుంటాయి. అలాంటి టైంలో మార్త ఎలా అయితే దేవుని లెక్కగట్టిందో సేమ్ దానికన్నా 300 రెట్లు ఎక్కువే లెక్కగడతాం ఆ సందర్భం కన్నా. ఆ సందర్భం కన్నా ఎక్కువగానే 100 రెట్లు ఎక్కువ లెక్కగడతాం మనం. మార్త అంటుంది, ప్రభువా, ఇదిగో అంచె దిన ముందు లేస్తాడని మాకు తెలుసులే అంటుంది. ఆయన అన్నాడు, అమ్మ మార్త, విషయం చెప్పిన, పునరుద్ధానము జీవమును నేనే. ఆ మాటకు అర్థం ఏంటి, చదివేసాం కదా చాలాసార్లు, ఆ మాటకు అర్థమేంటి, తల్లి రాబోతున్న జీవితానికి ప్రజెంట్ ఉన్న జీవితానికి నేనే జీవం అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు మార్త, లేట్ అవుతే
ఆలస్యమవుతే కస్సుబుస్సు అంటావా? ఆలస్యమైతే అనుమానిస్తావా? ఆలస్యమైతే నమ్మిన రక్షకునికి ఇలాంటి కితాబులను ఇస్తావా? ఆలస్యమైతే ప్రియుని రాక ఆలస్యమైతే కార్యము జరగడం అసంభవమా? నీకు అర్థం కావట్లేదు మార్తా, పునరుద్ధానమే కాదు జీవం కూడా నేనే. ఈ జీవితానికి రాబోతున్న జీవితానికి కర్తను నేను అన్నాడు. సమస్యలు చేదాటిపోయినప్పుడు, మన చేతుల్లేక ఏమీ లేదనుకున్నప్పుడు దేవుని ముంగుటి ఈ బీరాలే పోతూ ఉంటాం మనం. ఇక దేవుని వల్ల కూడా వదలండి. తిరగాల్సినవన్నీ తిరిగేసాం, చేయాల్సిన అన్ని చేసేసాం, ఇక ఇప్పుడు మాత్రం దేవుడిని నేడుకుంటే ప్రయోజనమే ఉందని. ఆ మాటలో నీకేం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఒక విషయం అర్థం చేసుకోండి, నీ సమస్య కన్నా నువ్వు నమ్ముకున్న దేవుడు తక్కువడు అనుకుంటున్నావు కదూ. నువ్వు నమ్ముకున్న పరిస్థితుల కన్నా మనం నమ్ముకున్న దేవుడు తక్కువడు అనుకుంటున్నావు కదా. అనుకున్నావు కనుకే నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అనుకున్నావు కనుకే ఈ జీవితంలో నీ సమస్యను ఆయన ఏమీ చేయలేడు అనుకుంటున్నావు. నమ్మిన వానికి ఏదైనా సాధ్యం, నమ్మని వానికి అన్నీ విడ్డూరమే. నమ్మిన వానికి వాడి ముందు పర్వతాలున్నా, పర్వతాల కన్నా గొప్ప దేవుడు నాకున్నాడని దీటుగా చిరునవ్వు నవ్వుతూ పోతాడు. ప్రభువు నమ్ముకున్న వారు ఎట్లుండాలో తెలుసా? భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన అలజళ్ళు, మన జీవితంలో ఆటుపోట్లు ఎదురు మనకు వచ్చేస్తున్నా చిరునవ్వుతో నవ్వేవాడే క్రైస్తవుడు. అలా నవ్వాలి అంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ చచ్చిపోవాలి. నీ మీద నీకున్న ఆ ధీమ చావాలి. ఆయన నీడలో ఆయన మీద ఆనుకొని మనం బతకాలి. అర్థం కాలేదు కదూ. చిన్నపిల్లని చూడండి, ఎప్పుడైనా చిన్నపిల్లలు ఉంటారు చూసారా, రోడ్డు దాటుతున్నప్పుడు, బాగా వినండి, రోడ్డు దాటుతున్నప్పుడు ఆ రోడ్డుకి ఇటు నుండి అటుకి వెళ్తున్నప్పుడు వాడికి ట్రాఫిక్ ఉందని, దానికి ఒక రూల్స్ ఉన్నాయని, దానికంటే ఒక డిపార్ట్మెంట్ ఆర్గనైజింగ్ ఉందని, దాని ఉల్లంఘన జరిగితే దానికి ఫైన్ పడుతుందని, ఇవేమి ఆడికి తెలియవు. వాడికి తెలిసిందల్లా ఒక్కటే, అమ్మంటది చేయబట్టుకో అని. ఆ చేయబట్టుకుంటాడు, అటు నుంచి బళ్ళు వస్తున్నాయా, ఇటు నుంచి బళ్ళు వస్తున్నాయా, మేము కరెక్ట్ రూట్లో వెళ్తున్నామా, సిగ్నల్ పడిందా పడలేదా, ఆ రూల్స్ అన్నీ వాడికి అనవసరం. వాళ్ళమ్మ చిటికిన వేలు పట్టుకున్నాడు అంతే, వాళ్ళమ్మ మీద అనుకున్నట్టు వెళ్ళిపోయాడు. దేవుని మీద అనుకోవడం కూడా అంతే. దేవుని వేలు పట్టుకుని మనం నడిస్తే, దేవుని మీద మనం ఆనుకొని బ్రతికితే ఈ లోకంలో ఎన్నో ఉంటాయి, అవన్నీ నీకు అనవసరం, అవన్నీ నీకు అనవసరం. వాళ్ళ వల్ల అవదంటారు, జరగదంటారు, ఇది దేవుని వల్ల కూడా అవదంటారు, అది నువ్వనకూడదు. నీ శక్తి మీద, నీ బలం మీద, నీ ఆలోచన మీద నువ్వు కొన్ని భారీ ప్రాజెక్టులు వేసుకుంటావు, వాటి మీద నిన్ను నువ్వు లెక్కలు కట్టుకుని ఆ లెక్కల్లోనికి దేవుణ్ణి తెచ్చుకుంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మీద ఆనుకున్న మనుష్యుడివి కావు. మార్త అదే మాట్లాడుతుంది, ఈ జీవితం ఎలాగా పోయింది ప్రభువా, నువ్వు చెప్పే మాకు ఇచ్చే కితాబు నెక్స్ట్ లైఫ్ కొరకు కదా నువ్వు మాట్లాడుతున్నావు. నో మార్త, తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఆ జీవితానికే దేవుడు కాదు, ఈ జీవితానికి కూడా దేవుడే. నా యందు నమ్మకం ఉంచిన వాడు బ్రతికినను చనిపోయినను బ్రతుకును, బ్రతికి చనిపోయిన వాడు మరలా బ్రతుకును, నా యందు నమ్మకం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. రెండు మాట్లాడాడు అక్కడ, ఒక్కటి కాదు, రెండు విషయాలు, రెండు జీవితాలు, రెండు ప్రభావాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మన ప్రభువు పరలోకానికి మాత్రమే పరిమితమైన ప్రభువు కాడు, మనం నమ్ముకున్న ప్రభువు పరము నుండి భూ వరకు, భూ నుండి పాతాళం వరకు ముల్లోకాల అధికారి. అంత గొప్ప ప్రభువు ఆయన. ఇప్పుడు అంటే నన్ను చూడండి, గిల్బర్ట్ ఆయన అన్న మాటను ఒక్కసారి చూడండి. మార్తా కోణములో నుండి
యేసుక్రీస్తుని చూస్తే మనకేం అర్థం అవటో, మార్తా కోణం నుండి ఆ నీతి సూర్యుని చూస్తే నాకేం అర్థం అవడు, ఆ వెలుగులో ఉండి ఇప్పుడు నేను మార్తను చూస్తే ఆ సూర్యుడేంటో నాకు అర్థం అవుతాడు. బైబిల్ మనం ఎలా చదువుతాం తెలుసా? బైబిల్ ఉన్న భక్తుల్ని చదువుతుంటాం, ఆ భక్తుల యొక్క క్యారెక్టర్ స్టడీ చేస్తాం. దీన్నే క్యారెక్టర్ స్టడీ అంటారు, అది స్పెషల్ సబ్జెక్ట్ మరలా, దాన్ని క్యారెక్టర్ స్టడీ అంటారు. పేతురుని చదివితే పేతురు జీవితం అంతా చదువుతాం, మార్కుని చదివితే మార్కు జీవితం అంతా చదువుతాం, మోసేని చదివితే మోసే జీవితం అంతా చదువుతాం, యశాని చదివితే యశా జీవితం అంతా చదువుతాం, సంసోను చదివితే సంసోని జీవితం అంతా చదువుతాం. కానీ విషయం ఏంటంటే అందరి జీవితాలు చదువుతాం, ప్రభు జీవితమే సరిగ్గా చదవం. అందరి జీవితాల నుండి ప్రభుని చూడాలనుకుంటాం, నో, ప్రభు వెలుగులో నుండి మార్తను చూడు, ప్రభు వెలుగు నుండి పేతురును చూడు, ప్రభు వెలుగు నుండి ఈ మనుషులను చూడు, అప్పుడు అర్థమవుతుంటుంది మనకి. అందుకే సిఎస్ లూయిస్ అంటాడు, నేనేంటే నాకు అర్థం కావాలంటే, సిఎస్ లూయిస్ రైటర్, నాస్తికుడు, గొప్ప వక్త, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇప్పటికే ఆయన పేరు చెబితే జ్ఞానానికి ప్రతీక, ఆయన అంటాడు, ఏసన్న సరళ రేఖ నాకు అర్థమైతేనే నేను ఎలా ఉన్నాను నాకు అర్థం అవుతుంది. యేసుక్రీస్తు స్ట్రైట్ లైన్ అయితే నేను పక్కనున్న ఆ వంకరగున్న ఆ లైన్ మనిషి అన్న నేను, నేను వంకరగున్నానన్న సంగతి నాకు అర్థం కావాలంటే నా పక్కన స్ట్రైట్ లైన్ ఉండాలి. ఆ స్ట్రైట్ లైన్ యేసుక్రీస్తు. చూసారా, సమాజంలో నీకు ఏమర్థం అవ్వాలన్నా, నీ లైఫ్ ఏంటో నీకు తెలియాలన్నా, సంఘమేంటో నీకు తెలియాలన్నా, సమాజమేంటో నీకు తెలియాలన్నా, నీ పుట్టుకేంటో నీకు తెలియాలన్నా, చివరికి నేనంటే ఏంటో అని నాకు తెలియాలన్నా నాకు ప్రభువు తెలియాలి. ఇది తెలియకపోతే నాకేమీ తెలియదు. మార్త కొంచెం ఓవర్గా మాట్లాడుతుంది, తప్పు మాట్లాడుతున్నాం మార్త, మీకు అర్థం కావట్లా, మీ సమస్యల దృక్కోణం నుండి నన్ను చూడకు, నా కోణం నుండి సమస్యను చూడు. భవిష్యత్తు ఎప్పుడు ఎలా నిర్ణయించుకుంటాం తెలుసా? మనం చూసే దృక్కోణాన్ని బట్టే ఫ్యూచర్ ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన భవిష్యత్తు ఉంటుంది. మనకు సరిగ్గా చూడడం రాకపోతే, బాగుందిలే అని నేను వెళ్ళిపోతే నీ లైఫ్ ఇంకక్కడతో క్లోజ్. మన నుండి మనం చూసుకోవడం కాదు, మన పరిస్థితుల నుండి మనం నిర్ణయించుకోవడం కాదు, దేవుని వెలుగు నుండి మనం చూడడం నేర్చుకోవాలి. అందుకే మీకు చదవబడిన వాక్య పట్టణం మొదట అధ్యాయం 9వ వచనం యోహాను సువార్తలో, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచుండెను అన్నట్టు. ఆ వెలుగుంటేనే నేనేంటో నాకు అర్థం అవుద్ది, ఆ వెలుగుంటేనే నేను వెలుగుతాను. సూర్యుడా నువ్వు మాకు వద్దు, రేపు ఉండి మీతో మాకు పని లేదు అంటే మన సోలార్ సిస్టమ్ ఏమైపోవాలి, ఇక రేపు ఉండి మనకు వెలుగు లేకపోతే నువ్వే వస్తువుని చూడగలవు. కాంతి మీద పాట ఉంటుంది 9th క్లాస్ అనుకుంటా, ఆ పాటను మీరు చదవండి. ఏం చెప్తారో తెలుసా, ఏదైనా వస్తువు మనకు కనబడాలంటే, ఇప్పుడు ఈ వస్తువు నాకు కనబడుతుంది, ఈ వస్తువు నాకు డైరెక్ట్ కనిపించదు తెలుసా, ఇది నాకు డైరెక్ట్ కనిపించదు, అది అక్కడ పడాలి, అక్కడ నుండి వచ్చి ఇది ఇక్కడ పడాలి, ఇక్కడ నుండి అప్పుడు వస్తువు, ఈ వస్తువు నాకు దృశ్య రూపంలో లోపల ఈ తిరగబడి ఆ ఫోటో నాకు పడితే అప్పుడు నా మైండ్ క్యాచ్ చేసుకోవాలి. ఇదంతా జరగాలి అంటే అది ఉండాలి. అది వద్దు నాకు అవసరం లేదు, బాగా వేడిగా ఉంది, నువ్వు దూరంగా వెళ్ళిపోన్నాను అనుకోండి, అంతే సంగతులు చిత్తగించడం. ఇది కాంతి యొక్క పరావర్తనం, లేదా ఏదేదో పాస్ మాట్లాడుకుంటాం. ఆ సైన్స్ మనకు వద్దు, కానీ ఇక్కడ కొంచెం సైన్స్ ఉంది. దేవుని వెలుగు మనకు లేకపోతే, దేవుని వెలుగులో మనం నిలబడకపోతే, దేవుని యొక్క ప్రభు యొక్క వెలుగులో నేను లేకపోతే నాకు ఏమీ కనిపించదు. అందుకే అర్థమైన మేధావి అంటాడు, క్రీస్తు యొక్క ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది, గ్రుడ్డితనం కలగజేస్తుంది. ఆ ప్రకాశం ఎప్పుడైతే లేదో,
సమాజంలో నాకేది ఇంపుగా అనిపించదు. నేను ఎప్పుడు ఇంపుగా చూడగలనంటే నేను ప్రభు వెలుగులో ఖచ్చితముగా ఉండాలి. మరొక కేస్ స్టడీ రెండు. ఒకరోజు తెలిసిన సందర్భాలు అనుకోకండి, మనకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. తెలిసిందని అనుకున్నావు అంటే నీకు వచ్చింది అక్కడ సెల్ఫీ, దాన్నే సెలపు డబ్బా అంటారు. మనకెప్పుడు బైబుల్ మీద కూర్చున్నప్పుడు మనకు తెలియని వస్తూనే ఉంటాయి, దాన్ని విధేయత అంటారు. బైబుల్ మనకు రావాలంటే ఏం చేయాలి, అహోరాత్రులు చదివేస్తే కుదరదు, దాంతోపాటు విధేయత ఉండాలి, యోగ్యత ఉండాలి, దేవుని మనసు తెలుసుకోవాలన్న ప్రేమ ఉండాలి, చక్కగా అన్నీ మనకు అర్థమవుతాయి. లేదు నేను కూడా ప్రసంగం చేసేయాలని చదివేశాను అనుకోండి, ప్రసంగంలాగా ఉంటుంది నీ జీవితం కూడా. బైబిల్ బోధిస్తున్నప్పుడు ఎప్పుడు నేను బోధించేయాలని చదవకూడదు, దేవుడు నాకు ఏం చెప్తున్నాడా అని బైబిల్ చదవాలి. అప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడగలను, లేదా నేను ఎక్కడి నుంచి మాట్లాడితే మీలో ఒక్క హృదయాన్ని కూడా నేను కదిలింప చేయలేను. మెసేజ్ కదే సీక్రెట్, మెసెంజర్కి తెలుసుకోవాల్సిన మొట్టమొదటి స్టెప్ అదే. మరొక సందర్భంలో ఒకరోజు జాలర్లు ఉన్నారు, పేతురు యొక్క కొలీగ్స్ లేదా పేతురు యొక్క టీం, ఆ టీం వర్క్ ఏంటో మనకు తెలుసు. పేతురు గారు, యోహాన గారు తండ్రి, ఆయన పేరు జబదయ, వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ బిజినెస్లో, పార్ట్నర్ బిజినెస్ చేస్తుంటారు చూసారా, అదన్నమాట. జబదయ్యకి బోట్లు ఎక్కువ ఉంటాయి, ఆయన దగ్గర బ్రాండెడ్ బోట్స్ కూడా ఉన్న ఆశ్చర్యపో ఒకరు, వాళ్ళ దగ్గర బోట్లు ఎక్కువ. పేతురు గారు వాళ్ళతో టైఅప్ అయ్యాడు, ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ ఏంటో మనకు తెలుసు. ఆ బిజినెస్లో వాళ్ళ కష్టించిన కష్టం సగం సగం వాట. ఇలా బిజినెస్ జరుగుతున్నప్పుడు, అందుకే మీరు చూడండి, ప్రభు పిలిచే సమయానికి యోహాను, యాకోబు ఈ టీం అంతా ఒక దిక్కున దొరుకుతారు. ఎందుకు? వాళ్ళ టీం వర్క్, వాళ్ళ టీముగానే వ్యాపారం చేస్తున్నారు. అలాంటి టైంలో ఏం జరుగుతుందో చూడండి, ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళే సమయానికి వాళ్ళు ఏం చేశారంటే రాత్రంతా చేపలు పట్టారు, పట్టడానికి ప్రయత్నం చేశారు, చేపలు పడల. రాత్రులు ఎందుకు పడతారు? చేపలకున్న గుణం ఏంటవే, రాత్రులు పైకి వస్తాయి. చేపలకున్న గుణం ఏంటంటే ఎలుగు వచ్చినప్పుడు అవి కిందకి పోతాయి. అందుకే ఏటకు ఎప్పుడు బయలుదేరతారు అంటే రాత్రులే బయలుదేరతారు, రాత్రులే పుష్కలంగా దొరుకుతాయి. సూర్యుడు వచ్చినప్పుడు, వెలుగు వచ్చినప్పుడు ఎవ్వరూ వలలేరు, ఎందుకంటే ఉదయకాలం వస్తుంది అనగానే ఆ జీవులన్నీ కిందకి పోతాయి. ఉదయం వేళ ఎవ్వడో బుర్రం రావడో ఎలుగేయడు, వలలేయడు. అందుకే ఏటకెళ్ళిన వారు ఉదయం 4:00, 5:00 మన కరెక్ట్గా మార్కెట్లోకి చేపలు తీసుకొచ్చేస్తారు. ఆ టైంకి అయిపోద్ది అంతా, ఆ టైంకి తీసుకొస్తారు ఖచ్చితంగా. అర్ధరాత్రి ఆ సముద్రం మీద ఏటకు బయలుదేరతారు. ఇప్పుడు పేతురు యొక్క టీం అంతా ఏటకు బయలుదేరారు, రాత్రంతా చేపలకి ప్రయాసపడ్డారు, కానీ పడలా. అలా టైంలో ప్రభు వచ్చి, మిస్టర్ సైమన్ ఫీటర్, 1 లేదా 2 గంటలు నీ బోట్ నాకు రెంటకిస్తావా అన్నట్టుగా అడుగుతున్నాడు. ఎందుకు ప్రభు అన్న ప్రశ్న లేదు, ఎందుకు ఆయన చెప్పేశాడు, నేను ప్రసంగం చేయాలనుకుంటున్నాను అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 5వ ఒక సువార్త అంతా. ఆ టైంకి అలా ఉదయం వేళ జరుగుతుంది ప్రసంగం. ఎప్పుడో తెలుసా? ఉదయం. మీకు రాత్రులు పెట్టరు కనుక వచ్చారు, ఉదయం పెడితే వస్తారా? రారు, మీకు చాలా పనులు ఉంటాయి. అంత లేదు మనకు దేవుని దగ్గర. సాయంత్రం పెట్టాం కనుక అన్ని పనులు అయిపోయాయి కనుక అప్పుడు మనం వస్తాం. కానీ ప్రభు వారు మీటింగ్ ఎప్పుడు పెట్టారు తెలుసా? మార్నింగ్ మీటింగ్ అన్నమాట అది ఆయన షెడ్యూల్. అప్పుడు ఉదయకాలం మీటింగ్ పెట్టినప్పుడు ఆయన తీసుకున్న ప్లేస్ ఎక్కడంటే సముద్రపు ఒడ్డే. ఆ ఒడ్డు దగ్గర పేతురు, మిగిలిన శిష్యులు వలలు కడుక్కుంటున్నారు, దేనమొగా ఇసుకుపోయి. ఆ ఇసుకుపోయి వలలు కడుక్కుంటున్నప్పుడు ప్రభు అప్పుడు వచ్చాడు. చూడండి, బాగా వినండి, ప్రభు అప్పుడు వచ్చి, మిస్టర్ సైమన్ ఫీటర్, నీ బోట్ నాకు రెంట్కి కావాలి, ఇస్తావా అని అడిగాడు. వెంటనే ప్రభు కూడా మరలా అంటాడు, నేను అందు మీదకి ఎక్కుతాను, నీ బోటు మీదకే,
కొంచెం దరికి నుండి లోపలికి చేర్చు. ఇప్పుడు బాగా వినండి, ఆ సీన్లకు ఒకసారి వెళ్ళండి. రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నారు, రాత్రంతా ఇసుకుపోయి ఉన్నారు, కనీసం ఒక్క చేప పిల్ల కూడా పడలేదు. అలాంటి టైంలో దీనంగా వలలు కడుక్కుంటున్నారు. ఆ టైంలో వచ్చి ఈయన పని చెప్తున్నాడు వాళ్ళకి, ఏమని, నీ బోట్ నాకు కావాలి, నీ పనులు అక్కడ ఆపు, వచ్చి నేను ఎక్కువ కూర్చుంటాను, దాన్ని లోపలికి తోయి అన్నాడు. మనమైతే ఎలా చూస్తాం, ఒకసారి లుక్ ఇస్తాం ఇలాగా అని, ఆ లుక్కే ఆన్సర్ అన్నమాట అది. మరి పేతురు ఆ రోజు అలా చూసేయలేదో నాకు తెలియదు, కానీ ప్రభు మీద అర్ధ అర్ధముగా, కొంచెం అర్థం కాని అర్థం కాని పరిస్థితుల్లో ఏదో విన్నాడు పేతురు, మాట విన్నాడు, విని లోపలికి దోశాడు. పేతురు వెయిట్ వెయిట్, నేను ప్రసంగం అయ్యే వరకు ఎక్కడ ఉండండి అన్నాడు. అసలు ఎలా ఉంటుందో ఆ సీన్ ఒకసారి మీరు చూసుకోండి. రాత్రంతా విసుకుపోయారు, ఒక చేప కూడా పడలేదు. మరి ఆ రోజు పడలేదు, మరి ఎన్ని రోజుల నుంచి పట్టలేదు మనకు తెలియదు. ఎంతో భవిష్యత్తు అంతా పోయినట్టు దిగేలుగా తలలు ముడుచుకొని విచారంగా వ్యక్తం చేస్తున్నట్టు ఉంది వాళ్ళ జీవితం. అలాంటి టైంలో ఈయన సొంత పనులు చెప్తున్నాడు, ఆ పని చెప్పడమే కాదు వెయిట్ చేయ ప్రసంగం అయ్యేంత వరకు అన్నాడు. మరి ఆయన గంట మాట్లాడాడు, 2 గంటలు మాట్లాడాడు, ప్రభువారు ప్రసంగం ఎత్తారంటే 3 రోజులు అయిపోద్దట, అది వినికిడి. మరి ఆయన ఎన్ని గంటలు చెప్పాడో మనకు తెలియదు, ఎన్ని గంటలు మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ప్రసంగం అయ్యేంత వరకు ఓపుగ్గా ఉన్నాడు. ఎవరు? పేతురు, తన యొక్క టీం. అప్పుడు అంటాడు మిస్టర్ సైమన్ ఫీటర్, మై లార్డ్, నీకు ఒక విషయం చెప్పనా, ఒక్కసారి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి వలలు వేయండి అంటున్నా. వలలు రాత్రి లేస్తే పడతాయి, రాత్రి లేస్తే ఖచ్చితంగా పడతాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత ఇప్పుడు వలలు వేయమంటే అది, ఇప్పుడు మనుషులు సంచరిస్తున్నారు, బోల్డ్ వెలుగు వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళి వలలు వేస్తే ఎట్లా పడతాయి ప్రభువా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బాగా విన్నాడు. అక్కడ సెల్ఫ్ డబ్బా వస్తుంది చూడండి. అక్కడ పేతురు అంటాడు, ప్రభువా మేము రాత్రంతా, ప్రభు నీకు విషయం చెప్పిన, పగలు చేపలు పడవు, అది ఆన్సర్ అక్కడ. ప్రభువా కొన్ని విషయాల్లో ఉన్నాయనుకోండి మీకు అర్థం, మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు ట్రాక్టర్ దోలే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గేర్ అలా వేయకూడదు, ఇలా వేయాలన్నాను అనుకో, నేను నువ్వు ప్రసంగం చేసుకో, గేర్ ఎలా వేయాలి నాకు తెలుసు అంటాడు. ఇప్పుడు కీబోర్డు వాగిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి, భయ్యా ఆ స్కేల్ అలా కాదు, ఇలా కొట్టాలని నేను అన్నాను అనుకో, భయ్యా నువ్వు ప్రసంగం చేసుకో, నేను స్కేల్ వాగిస్తాను అంటాడు. అందులో వాళ్ళకి నిపుణత ఉంది, అందులో వారికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ టైంలో నేను చెప్తే ఒక లుక్ ఇస్తారు నాకు, ఇట్లా చూసి చాలా చేస్తున్నావు నువ్వు అన్నట్టు. ఆ రోజు మరి పేతురు అలా చూసాడు లేదు కానీ తెలియదు, కానీ పేతురు వాళ్ళ వ్యవహారం ఎలా ఉందంటే, ప్రభువా రిక్వెస్ట్గా చెప్తున్నారు వినమ్రతతో. ఏమనంటే, ప్రభువా ఇదిగో రాత్రంతా వేసాం ప్రభువా, పగలు పడవు ప్రభువా, ఎందుకు మమ్మల్ని అలా సంపు తింటాం అన్నట్టుంది వ్యవహారం. ప్రసంగం చేసుకున్నావు చక్కగా వెళ్ళిపోవచ్చు కదా ప్రభువా, రేపు కూడా రా నా బోట్ ఇస్తాను, ఎల్లుండి కూడా రా నా బోట్ ఇస్తాను, రాత్రంతా ట్రై చేసాం పళ్ళ, ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా కనీసం టిఫిన్ కూడా చేయలేదు ప్రభువా, నో బ్రష్, ఏంటి ప్రభు ఇవన్నీ. మై ఫీటర్ ప్లీజ్ ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళి వలయండి. పేతురు అర్ధనమ్మకంతో లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. ఆ సందర్భం చాలా రమ్మింగ్గా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్ సందర్భం అది. ఒకసారి చూడండి లూకస్సు వార్త 5వ అధ్యాయం, లూకస్సు వార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి త్వర త్వరగా. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరెత్తు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసెను, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము తోయమని ఆయనను అడిగి అతన్ని అడిగి కూర్చుండి
ధోనిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. తెలుగు ట్రాన్స్లేషన్ చదువుతున్నప్పుడు వలలు అని మనకుంటుంది. దీని మూలం గ్రీక్లోకి మనం వెళ్ళిపోతే అక్కడ పేతురు చేసిన పని ఏంటో తెలుసా? వలలు వేయడు, వలే వేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ మాట కాదనలేక ఆ మాటను ఏమనాలో అర్థం కాక ప్రభువు మీద ఉన్న అర్ధ గౌరవంతో ఏం చేశాడు తెలుసా? అర్ధ మనస్సుతో లోపలికి వెళ్ళి వలేస్తున్నాడు. లోపలికి వెళ్ళే ముందు తనను తాను ఎంతగా నమ్ముకుని ఉన్నాడో అక్కడ అర్థమవుతుంది. చూడండి, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ప్రభువా, చేపలు రాత్రులు తప్ప పగలు పడవు. ఇంకొక విషయం చెప్పిన ప్రభువా, నాకు చాలా సీనియరిటీ ఉంది. ఇంకొక విషయం చెప్పిన ప్రభువా, చేపలను ఎలా పట్టాలో మాకు బాగా తెలుసు. నీకు తెలీదు ప్రభువా అన్నట్టే ఉంది వ్యవహారం. కొన్ని విషయాలు చూడండి, మన సమస్యలను చూసి మనం అంటాం అది ప్రభుకేం తెలుసులే అన్నట్టు చూస్తాం ప్రభువే మనం. అందుకే పనవదు మనకి, అందుకే మనకు సమాధానం దొరకదు, అందుకే మనకు ఆన్సర్ రాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో, పేతురు యొక్క రియాక్షన్ ఎలా ఉందో మనకు తెలిస్తే ప్రభు ముందు మన యాక్షన్ ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. ఆయన ముందు మనం ఎలా అటెన్షన్తో ఉండాలో మనకు తెలుస్తుంది. అటెన్షన్ దేవుని దగ్గర లేకపోతే నీ లైఫ్ అంతా టెన్షన్ టెన్షన్. అట్లా నేను చెప్పినా, నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకోండి, నేను ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా నా ఫోన్ ఓల్డ్లో పెట్టారనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. నాతో మాట్లాడుతున్నప్పుడు నీకు అటెన్షన్ లేదన్నమాట. నాతో అటెన్షన్ ప్లేస్ అయిన వారితో నేను ఎందుకు మాట్లాడాలి? ఫోన్ కట్ చేస్తాయి. ఒక ఫంక్షన్కి మనం పోయినప్పుడు ఆ ఫంక్షన్లో వేరొక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నవాడు నా వైపు చూడకుండా అటు చూటి ఇటు చూసి అటు చూసి ఇటు చూసి నా వైపు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఓకే బ్రదర్ మరి వెళ్తాను, మీకు చాలా పనులు ఉన్నాయి ఎలా ఉందని చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకు అటెన్షన్ లేదు అక్కడ? మనం మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా అటెన్షన్లో మనకు కనిపించకపోతే, అటెన్షన్ ప్లే చేయకపోతే వారితో మనం మాట్లాడము. భక్తిలో కూడా అటెన్షన్ లేకపోతే ప్రభు స్వరమును మనం స్పష్టంగా వినలేము, వినలేం. అది మన వల్ల అవుతాం. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపే చూడాలి, మరలా సమస్యల వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఆయనతో విజ్ఞాపన చేస్తున్నప్పుడు మరలా ఆయన బలం మీదే నువ్వు ఆధారపడాలి, మిగిలిన బలాలు ఎందుకు సంప్రదిస్తున్నావు? నీ సమస్య కన్నా తక్కువడు అనుకుంటున్నావా దేవుడు? నీ సమస్యలు సుడుగుండం నుండి ఆయన కాపాడలేనంత అసమర్థుడు అనుకుంటున్నావా నువ్వు నమ్ముకున్న ప్రభు? అదేనా ఆయన వేసే అంచనా? పేతురు అనుకుంటున్నాడు, మా పాటలే మేము పడతాం ప్రభువా, నువ్వు మా జోన్లోకి రాకన్నట్టుంది. నేను చెప్తున్నాను పేతురు, వేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడేమన్నంత వల వీరు వేయలేదు. వారు దేవుడేమన్నంత ఆ విస్తారమైన ఆ వలలు వేయకుండా వారు నమ్మి నమ్మనట్టుగా ఇందులో పడితే చూద్దాంలే అన్నట్టు వేశారు. ఆ చేపల రాశికి వారి వలలు పగిలిపోతుండెను. భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే చెప్పాడు, నేను చెబుతున్నాను వలలేయండి అని. వాళ్ళ దగ్గర ఎన్నున్నాయో అన్నీ వేయాలి, కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీటిలో పడితే చూద్దాంలే అన్నట్టుగా తక్కువ సంఖ్యలో మరి ప్రయత్నం చేసి ఉండాలి, పక్క వారికి సజ్ఞలు చేసి మీ వలలు మాకివ్వండి అని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. ఆ టైంలో పేతురుకి అంత విస్తారమైన రాశి వచ్చిన తర్వాత ఆయన స్పందన ఎలా ఉండాలి తెలుసా? గంగమ్మ స్టైల్లో ఉండాలి. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ స్టైల్ మామూలుగా ఉండకూడదు. ఇక ఇన్ని రోజులు పడలేదు, రాత్రి అంతా గిజగిజలాడడం, విసిగిపోయాం, ఇంత రాశ ఎగురు గంతేయాలి పేతురు. కానీ పేతురు రియాక్షన్ చూడండి. పేతురు అంటాడు, మై డియర్ లార్డ్, నీకు విషయం చెప్పనా ప్రభువా, ఐఎమ్ సిన్నర్,
నేను పాపిని ప్రభువా, నన్ను విడిచి నువ్వు దూరముగా వెళ్ళిపో, నేను నీ యందు నేను ఉండడానికి నాకు అర్హత లేదన్నాడు. ఏమర్థమైంది పేతురికి? పేతురికి ఏమర్థమైందో మనకు అదే అర్థం అవ్వాలి. పేతురికి ఆ రోజు ఏమర్థమైందో తెలుసా? నేను సిన్నర్, నేను పాపిని అన్న సంగతి పేతురికి ఎప్పుడు అర్థమైంది? అక్కడ ఏమైనా పాపం చేశాడా, లేకపోతే కొన్ని చేపల బుట్టలు వేసాడా, ఏం చేశాడు, ఏమి చేయలా, మరి నేను పాపిని అని వెంటనే వ్యక్తీకరణ దేనికి? దేనికో తెలుసా? ప్రభువా, నా సమస్యల కన్నా నేను తక్కువ అంచనా వేశాను ప్రభువా, ఇదే పెద్ద పాపం అన్నాడు. నీ సమస్యల కన్నా ఎప్పుడైతే దేవుణ్ణి తక్కువ అంచనా వేసావో అదే మనం చేసుకున్న పెద్ద పాపం, అదే మనం వెనుకున్న పెద్ద మూట. పేతురికి అదే అర్థమైపోయింది. నా ఇసుకుపోయిన జీవితం కన్నా, నా ఎక్స్పీరియన్స్ కన్నా, నా సీనియరిటీ కన్నా, నా వర్క్లో నాకున్న నిపుణత కన్నా, ప్రభువా నా సమస్యల కన్నా నువ్వే తక్కువడనుకున్నాను ప్రభువా, అదే నేను చేసిన పాపం. ప్లీజ్ ప్లీజ్ మై లార్డ్, నా నుండి దూరముగా వెళ్ళిపో. ఇది మనం చేస్తున్నాం కదండి మన జీవితంలో. ఎన్నిసార్లు నీకు సమస్యలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రభు వల్ల కాదని ప్రభువు కూడా ప్రార్థన చేయకుండా మన సొంత ప్రయత్నాల్లో ఎన్ని ప్రయత్నాలు మనం చేయలేదు, అదే పెద్ద పాపం, అదే పెద్ద పాపం. మనకేమన్నా జరిగినప్పుడు ఆ పెద్ద మనుషులను సంప్రదించి, ఈ పెద్ద మనుషులను సంప్రదించి, పోలీస్ స్టేషన్కి పోయి, కోర్టులకు పోయి, అక్కడికి పోయి, ఇక్కడికి పోయి, సమస్య తీరకపోతే అప్పులు చేసి, అప్పుడు అవ్వకపోతే అప్పుడు మనం వచ్చి దేవుని దగ్గరికి, దేవా నువ్వే ఉన్నావయ్యని ఒక ఆప్షన్ దేవునికి ఇస్తాం. నీ సమస్యలో దేవుని తక్కువ చేసి చూసా కదూ. ఒకవేళ నీకు ఆయన గొప్పవాడు అన్న సంగతి నీకు అర్థమైతే మొట్టమొదటి నువ్వు ఎవరి ముందు మోకాలు వేస్తావో తెలుసా? దేవుని దగ్గర. అందుకే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? సెయింట్ అగస్టిన్ అనే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? ప్రార్థన చేయకపోవడమే మహాపాపం అన్నాడు. ప్రార్థన చేయకపోవడమే మహాపాపం ఎట్లా అని అడిగితే అంటాడు, అది ఎట్లానో తెలుసా? ప్రార్థన నేను చేయట్లేదంటే ప్రభువా నీ అవసరం నాకు లేదు అని అర్థం అన్నాడు. కాదా చెప్పండి, ప్రార్థన ఓపికతో ప్రార్థన చేసి ఓపుకుందా మనకి? లేదు. నా మీద నేను ఆధారపడుతున్నానని గుర్తు ప్రార్థన చేయకపోవడం, నేను దేవుని మీద ఆధారపడుతున్నానని గుర్తు ప్రార్థన చేయడం. అందుకే అగస్టిన్ లాంటి వారు భక్తిలో ఎదురీదరు. మనం ఎందుకు ఎదురీదలేకపోతున్నామంటే ప్రభువుని ప్రభువుగా గుర్తించలేకపోతున్నాం, ప్రభువుని ప్రభువుగా మనం చూడలేకపోతున్నాం. నీ సమస్యల సుడుగుండాల కన్నా, నీ కన్నీటి లోయల కన్నా, నీ విపత్తుల కన్నా నువ్వు నమ్ముకున్న ప్రభు చాలా గొప్పవాడు. ఆయన ఆ జీవితానికే కాదు ప్రభు, ఈ జీవితానికి కూడా ప్రభువే. ఒక్కసారి ఈ వీడియో సాంగ్ చూడండి, ఒక్కసారి ఈ మాటలు చూడండి, ఆ మాటల్లోని ఆవేదన. ప్రభువా నా కాన్ఫిడెంట్ నేను నమ్ముకొని నా మీద నేను ఆధారపడుతున్నాను ప్రభువా, దయచేసి నన్ను విడిచి వెళ్ళిపోవద్దు ప్రభువా, ప్లీజ్ మై లార్డ్, నన్ను దర్శించు, నన్ను హత్తుకో, తప్పు చేశాను ప్రభువా, నా సమస్యలలో నీ మీదే నేను ఆనుకుంటానని ఆ రచయిత ఎలా వాపోతూ తన అనుభవాల నుండి పాట రాచడ చూడండి. ఒకసారి ప్లే చేద్దాం, కలుసుకుందాం. అదే లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నుండి, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు వారు వేరొక దోణిలో నుండి తమ పాలివారు వచ్చి, ఎవరట? తమ పాలివారు, వారి దగ్గర పని చేస్తున్న వర్కర్స్. ఇంత స్టాఫ్ ఉంది మా దగ్గర, ఇంత సత్తా ఉంది మా దగ్గర, ఇంత సీనియారిటీ ఉంది మా దగ్గర, ఇంత కావలసినంత బలుగు బల, ఇంత బలం మా దగ్గర ఉంది, ఇన్ని ఉన్నప్పుడు మాకు తెలుసు ప్రభువా మా సమస్య ఏంటో అనుకున్నారు. వారి సమస్య నుండి ప్రభువును చూశారు,
అందుకే తక్కువ కనబడ్డాడు. ప్రభు వెలుగులో నుంచి ప్రభు చూడండి, మీ సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు మన అనుభవాల్లో నుండి దేవుని చూడకండి, అది చాలా పెద్ద తప్పది. మన ఎక్స్పీరియన్స్ని ముందు పెట్టుకుని దాని నుండి దేవుని చూడకండి, అది చాలా తప్పు అవుద్ది, చాలా తప్పు అవుద్ది. ఈరోజు పేతురు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? మనం ఎక్కడైతే ఓడిపోతామో మనల్ని మనం నమ్ముకొని, మనం ఎక్కడైతే ఇసుకుపోయి చివరికి దేన పరిస్థితుల్లోనికి దిగిపోతామో అక్కడే మన ప్రభు చేయబట్టుకుని పైకి లేపుతాడు. అది మన ప్రభు. ఎక్కడైతే మనం ఇంకా లేదు, లైఫ్ అయిపోయింది ఈ రోజుతో అనుకుంటామో, అక్కడ ఆయన మాటను వినగలిగి విధేయత చూపిస్తే పేతుర్లా గొప్ప ఫలమును మనం చూడగలం. ఆ రోజు పేతురు చూశాడు, తన టీం అంతా చూసింది, అర్థమైంది, ప్రభువా నేను తక్కువ అంచనా వేశాను, ప్రభువా మా అంచనాలు మా ఊహలన్నీ తప్పయ్యాయి, క్షమించి ప్రభువా నేను అలా ఊహించి పాపం చేశాను అన్నట్టు. మరొక సందర్భం ముగించుకుందాం. ఒకరోజు వీలే యేసుక్రీస్తు శిష్యులైన తర్వాత ఆయన జర్నీ గలిలయ సముద్రం మీద జరుగుతుంది. సముద్రం మీద ఆయన ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు తన కొలీగ్స్ వీరే, లేదా తన యొక్క ఫాలోవర్స్ వీళ్ళే, అపోస్తలులు ఈ 12 మంది ఉన్నారో లేదా అంతమంది ఉన్నారో లెక్క అయితే మనకు పక్కా అక్కడ ఉండదు, కానీ మొత్తం మీద మేజర్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నాడు ప్రభు. ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు గలిలయ సముద్రం మీద, ఎప్పటికీ మీరు స్టడీ చేయండి గూగుల్లో, గలిలయ సముద్రం మీద ఎప్పుడు ఎలా వాతావరణం మారిపోద్దో ఎవరికి తెలియదు. సడన్గా చేంజ్ అయిపోద్ది అంతే, వెంటనే వాతావరణం ఎలా చేంజ్ అవుద్దో ఎవరికి తెలియదు. అలానే వెళుతున్నారు శిష్యుల్ని, శిష్యులతో కలిసి ప్రభువారు ఆ బోట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఉన్నపాటుగా ఒక్కసారి వాతావరణం అంత భయానకముగా మారిపోయింది. అప్పుడు శిష్యులు అంటున్నారు, అటు చూశారు ఇటు చూశారు, ఇక మేము నశించిపోవడం ఖాయం, మేము నశించిపోవడం ఖాయం అనుకుని తీరా చూసిన తర్వాత చెక్ చేసుకుంటున్నారు ఒకరినొకరిని. ఆ చెకింగ్లో ఒక పర్సన్ తక్కువ వచ్చారు, ఆయన ఎవరో తెలుసా? ప్రభు. ఈయనేడు అని వెంటనే చూసేసరికి పరీక్షించి ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అండి, అంత బీభత్సకరమైన ఆ శబ్దాల మధ్య ప్రభు నిద్రపోతున్నాడంటే సేవకులందరూ గమనించుకోండి, ఆయన సేవలో ఎంత నాణ్యత ఉందో. అర్థం కాలేదు కదూ, చెప్తాను వినంటే, ఆయన సేవలో టైంకి ఆహారం తినలేదు, టైంకి నిద్రపోలేదు. ఆయన 3.5 సంవత్సరాల్లో ఎక్కడ తన స్వనీతి కానీ తన సొంత పనులకి ఎక్కడ రాజీ పడలేదు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయనకి 3.5 సంవత్సరాల్లో రెస్ట్ లేదు. ఆ రెస్ట్ లేని మినిస్ట్రీ ఆయన చేశాడు కనుకే, ఆ రెస్ట్ లేని మినిస్ట్రీని ఆయన కొనసాగించాడు కనుకే, అందులో వచ్చిన గింజలు చూడండి ఎంత క్వాలిటీగా ఉంటాయో. నాణ్యత కలిగిన సేవ 3.5 సంవత్సరాలు ఆయన చేస్తే 2000 సంవత్సరాల వరకు ఇంకా నిలబడే ఉంది. మనం 30 సంవత్సరాలు చేసింది 3 సంవత్సరాలకు పడిపోతుంది. వై నాణ్యత లేదు, నాణ్యత కరువు అవుతుంది. మన సెల్ఫ్ ఎక్కువ, మనకు కాన్ఫిడెంట్ ఎక్కువ, మన నిర్ణయాలు ఎక్కువ, మన శరీర అలసట్లు తీర్చుకోవడానికి మనకు ప్రణాళికలు ఎక్కువ. ఇన్ని మనం ఆలోచించుకుని సేవ చేస్తే, సౌఖ్యం మధ్య సువార్తను బోధిస్తే సువార్తలో నాణ్యత ఉండదు, నీ మినిస్ట్రీకి క్వాలిటీ ఉండదు. క్వాలిటీ మినిస్ట్రీ చేస్తే క్వాలిటీ పీపుల్స్ వస్తారు అందులో నుండి. రెస్ట్ లేకుండా ఆయన సేవ చేశాడు కనుకే 12 మంది కత్తి లాంటి ఫిగర్స్ వచ్చారు అందులో నుంచి. ఆ 12 మంది ప్రపంచాన్ని కూర్చోబెట్టారు యేసు పాదాల దగ్గర. ఇక్కడ 12 మంది లేవనుకుంటా, ఎంతమంది ఉన్నాం? 100ల మంది ఉన్నాం. ఇంతమంది ఉన్నా ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో, 7 ప్రాంతాల్లో, ఇది ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం, చిన్నదే, దీన్ని ఎందుకు మీరు కుదపలేకపోతున్నారు? నాణ్యత లేదు, క్వాలిటీ లేదు.
మా ప్రాంతంలో నేనెందుకు జరిగించలేకపోతున్నాను. క్వాలిటీ ఉండట్లా మనకి. అందుకే ఆయన రెస్ట్ ఎక్కడ తీసుకున్నాడో తెలుసా? సముద్రం మీద. అంత డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు మనకు నిద్ర వస్తుంది అసలు? అలిసి అలిసి వచ్చి మనం పడుకున్నా డోర్ ఎలా తీసింది అనుకోని, ఎర్రు గొర్రెలాగా ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తావు అంటాం, డోరే అంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం తిడతాం. అయినా ఆయన చూడండి, అంత డిస్టర్బెన్స్ మధ్య నిద్రపోతున్నాడు. అప్పుడు వాళ్ళ డైలాగ్స్ చూడండి, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెంట్ బయటకు వస్తుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో లే అని ఆయన తట్టి లేపి లే అని ఆయనను కసురుకుంటూ, ఆయన మీద కసురుతూ, లే ఇదిగో మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారు. అది వాయిస్ అక్కడ, మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా. మిస్టర్ పీటర్ ఒకసారి స్టాండింగ్లో ఉండి మాట్లాడండి ప్రభు అడిగితే ఆన్సర్ ఉందా పేతురు దగ్గర? నువ్వు నశించిపోతున్నావు నువ్వు మాట్లాడుతున్నావే, అదే బోట్లో నేనున్నానన్న సంగతి మర్చిపోయావు, నేను నశించిపోనా? సెల్ఫ్ మర్చిపోయారు. అప్పుడప్పుడు మనం చూస్తుంటే మనకు విచిత్రమైన భాష మనకు గుర్తొస్తుంది. దిల్ ఎక్కువైతే దిమాగ్ పనిచేయదు. పేతురాలకు అదే జరుగుతుంది. దిల్లు బాగా ఎక్కువైంది, దిమాగ్ పనిచేయట్లా. తోడ పోతా అన్నట్టు ధైర్యంది బ్యాచ్ అంతా. పేతురుతో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారు అని వాడితో ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేయకుండా లుక్ అట్ మార్చి సైలెంట్ అన్నాడు. స్కూల్లో పిల్లలు అలర్ చేస్తున్నప్పుడు, స్కూల్లో పిల్లలు డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు సడన్గా ప్రిన్సిపల్ వచ్చి లేదా సార్ వచ్చి సైలెంట్ అంటే ఒక్కసారి కిమ్మని అయిపోద్ది క్లాస్ అంతా. ఇప్పుడు క్లాస్ ఏంటో తెలుసా? నేచర్. ఈ నేచర్ అంతా రోజు ఏమైంది? ప్రకృతి అంతా సైలెంట్ అన్నాడంతే. మిక్కిలి నిమ్మల మాయన సముద్రమును భూమియు ఆకాశమును తుఫానును. యావత్ ప్రకృతి ఆ రోజు గలలేయ సముద్రం మీద ఊరకే అడావుడు చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు సైలెంట్. వెంటనే సైలెంట్ అయిపోయింది. పేతురు తన యాంగిల్లో నుండి చూసి అంటున్నాడు, మేము నశించిపోతున్నామని. ప్రభు యాంగిల్లోనే చూడండి, తుఫానులు కాదు, ఉదుదులు కాదు, సైక్లోన్స్ కాదు, భూకంపాలు సునామీలన్నీ కలిపొచ్చినా ప్రభు నీతో ఉంటే చిరునవ్వు నవ్వుతావు. ఏం కాదు, ఆయన చూస్తే నవ్వుతాం. మనకు చెదురుమదురు జల్లులు పడితేనే భయం, ఇంకా వరుస ఎక్కువైతే వెంటనే సాంగ్ వేసుకుంటాం. నేను అలా గుర్తొచ్చానా, పైన ఉన్నావా, బజ్జీలు ఏమంటావా అని అడుగుతాము. ఏం అర్థం అవుతుంది మనకి? చూసారా ప్రభువుని? అప్పటి వరకు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ సందర్భం బాగా చూడాలి. ఆ సందర్భం అప్పటి వరకు గాలిని తుఫానుని సముద్రాన్ని చూసి గజగజామునికి భయపడిపోయిన వీరు ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నారు తెలుసా? ప్రభుని చూసి భయపడుతున్నారు. అప్పుడు అంటున్నారు, వీనెవరో, లుక్ మారింది, స్టాండింగ్ మారింది, నీ అవుట్లుక్ చేంజ్ అయింది. ఇప్పటి వరకు వాటిని చూసి భయపడ్డారు, ఇప్పుడు ప్రభువుని చూసి భయపడుతున్నారు. ఈయనెవరో బ్రదర్స్? ఆ ప్రశ్న ఇప్పుడు అడగకూడదు అనాలి. ఆయన ఒకరోజు మిమ్మల్ని పిలిచానే, అప్పుడు నీ ఎస్డి, నా ఎస్డి అడిగితే నేను చెబుతాను, ఎస్డి ఉంటుంది కదా ఇంటర్వ్యూలో, అప్పుడు నేను చెబుతాను మై నేమ్ ఈజ్, మై అడ్రస్, మై ఎక్సెట్రా, మై క్వాలిఫికేషన్ అన్నీ అక్కడ చెప్పాలి. ఇప్పుడు ఎస్డి ఎప్పుడు అడుగుతున్నారంటే ఆయన్ని, ఆల్రెడీ సగం కాలం అయిపోయింది, ఆ కాలంలో ఆయన నడుస్తున్నప్పుడు అప్పుడు అడుగుతున్నారు వీనెవరో అని. అప్పుడు అడిగేది, అప్పుడు ఆయన అడిగేది, ఇప్పటికే మనం అడుగుతున్నాం. యేసు యేసుగా మనకు అర్థం కాలేదు కనుక ఈయనెవరో అన్నట్టుగానే ఉంది మన వ్యవహారం. నా సమస్యలు ఆయన తీయగలడా, ఇటులో కూడా ఆయన కలగజేసుకుంటాడా అన్నట్టుగా మనం చూస్తున్నాం.
అందుకే మన దృక్కోణం మారాలి. మీకు చెబుతున్నాను చూడండి, గిల్బర్ట్ కిట్స్ అన్నట్టుగా, గిల్బర్ట్ మాట్లాడినట్లుగా, సూర్యుడు లేకపోతే సమస్తాన్ని నేను ఎట్లా చూడలేను, నా సమస్యలు నాకేంటో నాకు అర్థం కావాలంటే ఆ నీతి సూర్యుడు లేకపోతే నాకేం అర్థం అవుతుంది. అందుకే మొదట నేను వెళ్ళి నిలబడవలసినది ఆయన ముంగిట, మొదట నేను నిలబడి చూడాల్సినది ఆయన్ని. అద్భుతాలు చూసే భయపడిపోయే జనాంగం మనది, కానీ అద్భుతాల కన్నా అద్భుతకరుడు మిన్న, ఆయనను చూసి మనం భయపడాలి. అందుకే చివరికి ఒక మాట ఆయన ఏమన్నాడు చూడండి, అదే అధ్యాయం లూకా సువార్త 8:25 ఈ సందర్భం, లూకా సువార్త 8:25 అప్పుడాయన మీ విశ్వాసము ఎక్కడా అని అడిగాడు. సమస్యలలో ప్రభు మనల్ని అడిగేది ఏంటో తెలుసా, ప్రియులారా నా ప్రియ సంగమా మీ విశ్వాసం ఎక్కడ, నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నానో తెలుసా. ఆ రోజు మార్తా మరీల దగ్గర ఆయన ఎందుకు ఆలస్యం చేశాడో తెలుసా, ఆలస్యం వెనక ఆ 96 గంటల వెనక ఆయన వస్తే ఆయన ప్రభావం ఏంటో అప్పుడు ఆయన మహిమను చూడగలరు. వెంటనే వచ్చి చేసేస్తే ఏముంది తెలీదు, సమస్య ఆలస్యం అవుతుంది, జవాబు ఆలస్యం అవుతుంది, నాకు సమాధానం రావట్లేదని నువ్వు ప్రశ్నించుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు, ఆలస్యం వెనక దేవుడు మహిమ ఖచ్చితంగా పొందుతాడు. ఆ రోజు ఆలస్యం చేశాడు ఆ లోయలో వారు ఉన్నప్పుడు, ఆ కన్నీటి లోయలో వారు ఉన్నప్పుడు, ఆ తర్వాత గొప్ప మహిమను చూశారు ఆయన్ని ఆశ్చర్యపోయారు. మన జీవితంలో కూడా ఆలస్యం జరుగుతుందంటే, మన జీవితంలో కూడా సమయం పడుతుందంటే గుర్తుపెట్టుకోండి, మనం గొప్ప మహిమను, దేవుని యొక్క మహిమను చూడబోతున్నామన్నమాట. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు ఎట్లా తయారైపోయారంటే నాస్తికులు అయిపోయారు. దేవుని కూడా సైంటిఫిక్గా ఆలోచిస్తున్నారు, దేవుని కూడా హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారు, దేవుని కూడా సమస్యల నుండి చూసి ఇది దేవుని వల్ల అవుదంటున్నారు. చివరికి ఒక కితాబిస్తున్నట్టుగా కించపరుసు అంటున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో విశ్వాసం ఉందని చెప్పి గాల్లో దీపం పెడతామా అన్నారు. దేవుని నమ్ముకున్నామని చెప్పి గాల్లో దీపం పెడతామా అన్నారు. బైబిల్ ఏముందో తెలుసా, విశ్వాసానికి ఆధారాలే ఉండవంతే, విశ్వాసానికి రుజువులు ఉండవంతే. అంటే ఇప్పుడు గాల్లో దీపం కూడా ఉండదన్నమాట, దీపం ఏంటి, దీపమే ఉండదు ఇక. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నావనే నమ్మకమే విశ్వాసం. అదృశ్య దేవుడు సదాకాలము మనల్ని అడుగుతాడు, మీ శ్వాసము ఎక్కడా, ఎక్కడా అన్న దానికి కొనసాగింపు రేపు చూద్దాం. ఈ మాటలు నేరుగా ప్రభు మీతో మాట్లాడితే, మీ హృదయాలు స్పందిస్తే, రేపు ఉదయం నుండి ఆయన గురించి మాట్లాడి రేపు సాయంకాలపు సభకి నీ కొలిక్స్ ఎవరున్నారో, నీ మిత్రులు ఎవరున్నారో, నీ ఇరుగు పొరుగు వారు ఎవరున్నారో వాళ్ళ హృదయాలు కూడా స్పందింపచ్చాయి, అదే నీ చిన్ని బాధ్యత. రేపు కలుసుకుందాం, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మొదటి రోజు కొన్ని విలువైన మాటలు మీరు మాకు అందించారు తండ్రి. అవును తండ్రి, సమస్యల చుడుగుండంలో నుండి మిమ్మల్ని చూస్తే, మీ కుమారుని యొక్క మహిమను మేము చూస్తే తండ్రి, మీ ప్రభావం, మీ సన్నిధి మేము ఎంత తక్కువ అంచనా వేస్తున్నాం మాకు అర్థమవుతుంది తండ్రి. తండ్రి కష్టాలు కన్నీళ్ళ కన్నా, మా జీవితాల్లో వస్తున్న తుఫానుల కన్నా తండ్రి, వాటన్నిటికన్నా గొప్ప దేవుడు మీరు. అది గుర్తిరిగి మీ చేయి పట్టుకొని మేము నడవగలిగే సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా మీద మేము ఆనుకొని, మా సీనియారిటీని మేము నమ్ముకొని, మా సెల్ఫ్ను మేము నమ్ముకొని తండ్రి, కేవలం మీ ముందు మేము అటెన్షన్గా ఉండలేకపోతున్నామని మాకు అర్థమవుతుంది. క్షమించండి, ఈ ఘోర పాపం నుండి మమ్మల్ని దూరం చేయండి, మీ సన్నిధికి మమ్మల్ని నడిపించండి తండ్రి. వేదిక మీద ఉన్న సేవకుని జ్ఞాపకం చేసుకోండి, వారి వారి జీవితాల్లో మీ వెలుగులు నింపండి. మళ్ళీ తిరిగి మేమంతా కలిసి మాట్లాడి సమాజంతో నేరుగా మాట్లాడడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, కాపాడండి,
వారి సమస్యలను జయించే శక్తిని వారికి అనుగ్రహిస్తారని కోరుతూ వారి ప్రయాణాల్లో మీ తోడు నుంచుతారని ఆశిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.